జన్మదినాలు ఆర్భాటంగా కాకుండా ఇలా నలుగురికి సహాయపడే కార్యక్రమాలతో జరుపుకోవాలని తన తండ్రి జ్ఞాపకార్థం పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న కందుకూరి మెర్సీ సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కాజలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కందుకూరి పాలరాజ్ అభినందనీయులని గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ ప్రశంసించారు. కాజలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పంపన కృష్ణమూర్తి, ఉపాధ్యాయులు గుమ్మడి సుజాత, బచ్చు వీరవెంకట సత్య శివసాయి, నాళం వీరవెంకట సత్యనారాయణ, సాల సుబ్రహ్మణ్యం, యాళ రామకృష్ణ, సత్య తదితరుల సమక్షంలో జన్మదిన కేక్ను కట్ చేసి స్వీట్లు పంచారు. అనంతరం గొల్లపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ పవన్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లోని ఉద్యోగులకు, పోలీసులకు, పరిసర ప్రాంత గ్రామవాసులకు 300 మాస్కులు ఉచితంగా పంపిణీ చేశారు. నా పేరు పవన్ కుమార్ అండి, నేను గొల్లపాలెం ఎస్ఐగా పనిచేస్తున్నా. మా మండలంలో పనిచేస్తున్న కందుకూరి పాలరాజు గారు వారి యొక్క తండ్రి గారి పేరు మీద కందుకూరి మెర్సీ సుబ్బారావు గారి మీద ఫౌండేషన్ స్టార్ట్ చేసి దాని ఫౌండేషన్ మీద ఇప్పుడు అనాథ పేదలకి ఏదో విధంగా సహాయం చేస్తారని తెలిసింది. అదేవిధంగా ఈరోజు మా కరోనా టైంలో పోలీస్ సిబ్బంది మొత్తానికి, మా స్టాఫ్ సిబ్బందికి మాస్క్ డొనేట్ చేయడానికి ఈరోజు వచ్చి ఉన్నారు. కావున ఇటువంటి కార్యక్రమాలు చేయడం మంచి పరిణామం. అదేవిధంగా మంచివి మా ఆయన ఇదే రోజు, ఈరోజు ఆయన పుట్టినరోజు కూడా అయి ఉండటంతో వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియబోతున్నాను. అది ఇదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. అనంతరం కాజలూరు మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో జరిగిన మరో కార్యక్రమంలో పాల్గొని రాబోయే థర్డ్ వేవ్ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. అద్భుతమైన సేవలందించి ఎన్నో మండలాలకు, ఎన్నో గ్రామాలకు తన అకుంఠిత దీక్షతో, సదరి పట్టుదలతో, నిజాయితీతో, నీతితో సేవలందించిన మండల ఇంజనీరింగ్ ఆఫీసర్ గారు శ్రీ నుండ వెంకటేశ్వరరావు గారి సన్మాన సభ సందర్భంగా, పదవి విరమణ సందర్భంగా వారికి పాదాభరణ తెలియజేస్తూ ఆ దంపతులందరికీ అద్భుతమైన మీ జీవితం ధన్యవండి. ఇలాంటి కాజూరు మండలంలో మన ఎంపీడీఓ గారి చేతుల మీదుగా మీరు రిటైర్ అనంతరం ఎండిఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్ మరియు ఎంఈఓ ఆఫీస్ ఉద్యోగస్తులకు అందరికీ సుమారు 300 మందికి మాస్కులు పంచారు. అనంతరం కాకినాడ పరిసర ప్రాంతాలైన జగన్నాథపురం, చర్చ్ స్క్వేర్, మున్సిపల్ జంక్షన్ మరియు పలు ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగులకు సుమారు 600 మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కాజలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పంపన కృష్ణమూర్తి, కాజలూరు ఎండిఓ భీమేశ్వర్, గొల్లపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ పవన్ కుమార్ మాట్లాడుతూ కందుకూరి పాలరాజ్ తన తండ్రి జ్ఞాపకార్థం చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు మరింతగా కొనసాగాలని, మరింత మందికి అవసరాలు తీర్చే విధంగా ఈ కందుకూరి మెర్సీ సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. మాస్కులు ఏర్పాటు చేశారు. మరి ఇవాళ మా మహిళ గారు సన్మాన కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడ ఉన్న వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన మాస్కులు ఇవ్వాలని సంకల్పించారు. మరి కార్యక్రమం గురించి చూసి మాట్లాడుతున్న పాలరాజు గారు కోరుకుంటున్నాను.